మా నిడమనూరు గ్రామంలో గత పాలకులు ఏమీ చేయలేదండి. దాని గురించి నేను నా నిడమనూరులో నేను లైటింగ్ ఫీల్డ్ చేస్తూ ఉంటాను, వ్యవసాయ పరంగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. కానీ వీళ్ళు చేసిన పనులు నచ్చలేదండి. మళ్ళీ మాకు రాజ్యాధికారం మాకే కావాలండి, నిడమనూరు మేమే పోటీ చేయాలి, మేమే గెలవాలని మళ్ళీ వచ్చారండి. మేము చేస్తే నిడమనూరు ముందు రామానగర్లో డ్రైనేజీలు రోడ్లు బాగా అస్తవ్యస్తంగా ఉన్నాయండి. నిడమనూరు నెహ్రూ నగర్లో కమ్యూనిటీ హాల్కి ప్రహరీ గోడ కడతామన్నారు, అదేం లేదండి. అదొకటను అడ్డ రోడ్లు బాగా ఇబ్బందిగా ఉన్నాయండి. అవన్నీ నా వంతుగా నేను చేసి పెడతాను. ఇంకా నా దృష్టికి ఏది వచ్చినా కానీ అన్నీ చేసి పెడతానండి. మొత్తం నాకు తెలిసి మా నానిబాబు గారి ఆధ్వర్యంలో మా రైల్వే ట్రాక్కి వెళ్ళే వాటర్ లైన్ బాగా ఇబ్బంది. ఇదివరకు ట్రాక్టర్తో పెట్టేవాళ్ళు, డబల్ ట్రాక్ వేశారు. వాళ్ళు వాటర్తో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి దారిలాగా చేశారు, వాళ్ళకి వాటర్ ఇచ్చారు పైపులు వేసి. అలాగే మా నిడమనూరు దళిత శ్మశాన వాటిక ఇంత హైట్ అని లేదండి. మేము శ్మశానానికి వెళ్ళాలంటే ఒక లైన్లో క్యూ పద్ధతిలో వెళ్ళేవాళ్ళం. అట్లాంటిది మా నానిబాబు గారు వచ్చిన తర్వాత మేము చాలా మెలక చేసుకున్నాము. ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది మాకు. అలాగే మా నానిబాబు గారి ఆధ్వర్యంలో నేను గెలిచినాక గ్రామానికి ఇంకా అభివృద్ధి పనులు చేస్తాను. అంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటండి? ఇక్కడ బాగా డ్రైనేజీలు అండి, డ్రైనేజీలు బాగా, రోడ్ల మీదకే వాటర్ వచ్చేస్తాయి బాగా. మీరు గెలిచాక ఫస్ట్ చేసేది అదేనండి, ఫస్ట్ చేసేది డ్రైనేజీ లైను, రోడ్లు మట్టి రోడ్లని మట్టి సిమెంట్ రోడ్లు. ఇక్కడ పట్టించుకోలేదంటారా ఇన్ని రోజులున్న? అసలు ఏమీ లేదండి, అసలు పట్టించుకోలేదండి. ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి వైసీపీలోనే, రెండు వర్గాలు ఉన్నాయి. వర్గం అంటే అండి, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసింది నానిబాబు గారు అండి. అది గ్రామంలో అందరికీ తెలుసు. నిన్న కాక మొన్న 31వ తారీఖు నాడు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో నానిబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే 3500 మందికి ఇళ్లపట్టాలు తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ భోజనాల కార్యక్రమం కానీ మొత్తం అని నానిబాబు గారు చేశారండి. వాళ్ళని చెప్పమనండి, వాళ్ళు ఏ రోజైనా సరే పార్టీకి మేము ఇంత ఖర్చు పెట్టాము, పలానా రోజు కార్యక్రమం చేసాము, పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులను కలుపుకొని ఏ రోజైనా ప్రోగ్రామ్ చేశారని కనుక్కోమనండి. వంశీ గారి సపోర్ట్ ఎవరికి ఉందండి మరి మీ ఇద్దరులో? వంశీ గారి సపోర్ట్ అంటే నానిబాబు గారికే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున దుట్టారాజేంద్ర గారు మమ్మల్ని పిలిచి ఆ రోజున మమ్మల్ని నా ప్రయాణం జగన్ గారు చెప్పారు, మన ప్రయాణం వంశీ గారితో అన్నారు. అదే మాట కట్టుబడి ఉండమండి. మేము ఆ రోజు నేర్లగడ్డకు కానీ దుట్టకు కానీ అలాగే పనిచేసి పెట్టామండి. ఇప్పుడు వంశీ గారికి కూడా అలాగే పనిచేస్తాం, మనస్ఫూర్తిగా పనిచేస్తాం. మాకు పార్టీయే అజెండా ముందు. అమ్మఒడి అండి, వాహనమిత్ర, చేయూత, ప్రజల నుండి మీకు ఆదరణ వస్తుందా? మీరు ఇంటింటికి బాగా వస్తుందండి ఆదరణ. నానిబాబు గారి మీద సానుభూతి, ఆదరణ, జగన్ మోహన్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అన్నీ బాగా మాకు ప్లస్ అండి. సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుందండి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారండి. వాళ్ళు చెప్పారు వాలంటీర్లు ఎంటర్ అవ్వద్దని, వాళ్ళు అయితే అసలు ఇంతవరకు రోడ్డు మీద కనపడచ్చట్లేదండి. సో జగన్ గారి కష్టం మీకు ఖచ్చితంగా మీకు గెలుపునిస్తుంది అనుకోవచ్చా? వాస్తవంగా అండి. అంటే ఇప్పుడు ఇద్దరికి డివైడ్ అయిపోతున్నాయి కదా, అదే జగన్ గారు. అసలు ఆ ప్రాబ్లం లేదండి, మేము చేసిన పనులే నిడమనూరులో నానిబాబు గారి బట్టే ఇవాళ నన్ను గెలిపిస్తా కారణం అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.